రికమెండేషన్ మనసారా అభినందిస్తున్నాను. చిత్తశుద్ధితో ఊరికే అన్ని చోట్ల అన్నంగులు వేయటం కాకుండా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ప్రతిపాదించుకుంటే మనుషుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి బలవన్మరణాలని ఆత్మహత్యల్ని ఆపడం అని చెప్పినది ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్వర్తించుకుని దానికోసం ఇది కార్యక్రమాలు చేపట్టి సమాజంలో ఆలోచనని పెంచుతున్నారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ప్రపంచమంతటా కూడా దురదృష్టవశాత్తు ఎన్నో కొన్ని ఆత్మహత్యలు ఉంటాయి, కానీ విచిత్రం ఏమిటంటే ఆత్మహత్యలకి సంపదకి పెద్ద సంబంధం లేదు. నిజానికి సంపన్న దేశాల్లో లేక సంపన్న సమాజాల్లోనే ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే పేదరికం వల్లనే ఆత్మహత్యలు అనేది వాస్తవం కాదు. మీరు చాలా దేశాల్లో భారతదేశం కంటే ఎక్కువగా ఆత్మహత్యలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో, రష్యా లాంటి దేశాల్లో, తూర్పు యూరప్ దేశాల్లో మనకంటే 5-6 రెట్లు ఉన్నాయి జనాభా రీత్యా చూసినట్లయితే. కొన్ని దేశాల్లో బాగా మతాన్ని గట్టిగా పట్టుకున్న దేశాల్లో ఆత్మహత్య మహాపాపాన్ని బాగా మనసులో నాటుకున్న దేశాల్లో చాలా తక్కువ ఉన్నాయి. మిగతా విషయాల్లో ఆ సమాజాలు కర్కశంగా ఉన్నా కూడా ఆ మత ప్రభావాలు కావచ్చు. మన దేశంలో చూసినట్టయితే మీరు మరి మహారాష్ట్రలో అతి ఎక్కువగా ఉండగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో జనాభా చాలా ఎక్కువ ఉన్నా కూడా మరి దేశ జనాభాలో 16% ఉత్తరప్రదేశ్లో ఉన్నది. కానీ ఉత్తరప్రదేశ్లో ఆత్మహత్యలు కేవలం 3% ఉన్నాయి. అంటే ఇది కేవలం డబ్బు పేదరికం దాని సమస్యగా మాత్రమే చూడకూడదు. ఈవేళ మీరు ప్రధానంగా విద్యార్థులు, విద్యా వ్యవస్థ, దాని నుంచే వచ్చే ఒత్తిడి, ఆ ఒత్తిడి లేకుండా పిల్లల్లో మానసిక ఉల్లాసం ఉండడము, ఆత్మస్థైర్యం ఉండడము, దిగులు పడకుండా ఉండడము, మళ్ళీ బలవన్మరణానికి పాటుపడే పరిస్థితి లేకుండా ఉండటం చేయడం కోసం చెప్పని మీరు మానసిక శాస్త్రజ్ఞంతో కలిపే ప్రయత్నం చేస్తున్నారు, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. కేవలం కొన్ని అంశాలు ఈ విద్యార్థులు, యువత, వాళ్ళకి ఆత్మస్థైర్యం పెంచడం విషయంలో కొన్ని అంశాలు మనకు తెలిసినవే కానీ మన చర్చకు పనికొస్తాయనే ఉద్దేశంతో కొన్ని అంశాలు ముందు పెడతాను. మొట్టమొదటిది, మన విద్య చాలా విచిత్రమైనది ఈ దేశంలో. ఓ పక్కనేమో 180 మందికి పనికిరాని విద్య అందుతున్నది. ఎందుకు కొరగాని విద్య? సర్టిఫికేట్లు, డిగ్రీలు, మార్కులు, మరి ర్యాంకులు ఎన్నున్నా కూడా 120 మాత్రమే సమాజంలో పనికొచ్చే విద్య అందుతున్నది. కానీ 100 మంది మీద భయంకరమైన ఒత్తిడి పెంచుతున్నది. సొమ్ము పోయే శని పట్టి అంటాం మనం. కొన్ని దేశాల్లో ఒత్తిడి ఉన్నది. ఉదాహరణ జపాన్లో విద్యలో చాలా ఒత్తిడి ఉన్నది. ఇప్పుడు దాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చైనాలో ఇప్పటిదాకా చాలా ఒత్తిడి ఉన్నది. ఈ మధ్యనే ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ దేశంలో ప్రభుత్వం పూనుకుని మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. హోంవర్క్ తగ్గించడము వగేరా చేస్తున్నారు. అట్లాగే మరికొన్ని దేశాల్లో ఉంది. కానీ ఆ దేశాల్లో ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే, కానీ అత్యున్నత ప్రమాణాల విద్య అందుతున్నది. పనికొచ్చే విద్య, నైపుణ్యాన్ని పెంచే విద్య, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విద్య. మనకు అది లేదు, ఇది లేదు. తెలుగునాటే మీరు చూసినట్టయితే 150 పిల్లలకి, 140-150 పిల్లలకి 14-18 సంవత్సరాల మధ్య వయసులో, అంటే స్కూల్ పూర్తయి ఉండాలి కదా, దాదాపు 100 స్కూళ్ళకి వెళ్తున్నారు, కాగితం మీద కనిపిస్తున్నారు. కొంతమంది 7 చదువుతున్నారు, కొంతమంది 10 చదువుతున్నారు. అంటే స్కూలు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 14-18 ఏళ్ళ వయసు మధ్య మన తెలుగునాట 140-50 పిల్లలకి గడియారం చూసి టైం చెప్పటం రాదు. నేను అతిశయోక్తులు చెప్పడం లేదు, నిజమైన శాస్త్రీయమైన సర్వేల్లో తేలిన అంశం. ఉదాహరణకి ప్రస్తుతం నా గడియారం ప్రకారం 10:45, లేదా 11:11. 70-80 పది గంటలు దాటింది, 11 దగ్గర ఉందని చెప్పగలుగుతున్నారు. కానీ 10:45 అన్నమాట 150 మాత్రం చెప్పగలుగుతున్నారు. 14-18 మధ్య అంటే జీవితంలో పనికి రావడం కోసం కనీసమైన నైపుణ్యం కానీ పరిజ్ఞానం కానీ లేని విద్య అందుతున్నది. అదే సమయంలో ఒత్తిడి భయంకరంగా ఉంటున్నది. ఎంతకంటే మహాపాపం, శాపం ఇంకోవట్లేదు. కాబట్టి మొట్టమొదట మనస్సు శాస్త్రజ్ఞులు కానీ, స్పందన లాంటి సంస్థలు కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ దృష్టి పెట్టాలి. మనం పైపైన మాట్లాడుతున్నాం ఈ దేశంలో చాలా అంశాలను గురించి, చాలా పైపైన పొడిపొడిగా నినాదాలు ఇవ్వటంలో మన మించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ లోతుకి వెళ్ళాలి, ఎక్కడ పొరపాటు జరుగుతున్నది. విద్య కావాలి. విద్య చాలా కష్టమైన ప్రక్రియ, విద్య అలవోకగా అందే ప్రక్రియ కాదు. అందుకనే థామస్ ఎడిసన్ అన్నాడు, దెర్ ఇస్ నో ఎక్స్పీడియంట్ టు విచ్ ఎ మ్యాన్ విల్ నాట్ రిజార్ట్ టు అవాయిడ్ ద లేబర్ ఆఫ్ థింకింగ్.
ఆలోచించడం అనేటువంటి సంక్లిష్టమైన ప్రక్రియ నుంచి తప్పించుకోవటం కోసం మనిషి తొక్కని అడ్డదారి లేదు అన్నట. అది వాస్తవం. ఎందుకంటే విద్య అంటే ఆలోచించడం, మననం చేయడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకు కూడా ఏదన్నా పుస్తకం వచ్చి చదవండి, దానిలో పరిజ్ఞానం చాలా ఉందంటే, టీవీలో సరదైన ప్రోగ్రామ్ వస్తుంటే, మంచి సినిమా వస్తుంటే ఏది కోరుకుంటాం మనం 199 మంది? ఇది మానవ సహజం. కాబట్టి విద్య అనేదే కొంచెం సంక్లిష్టమైన ప్రక్రియ. ఆ విద్య అందడం లేదు, ఒత్తిడి మాత్రం భయంకరంగా ఉన్నది. దీని నుంచి బయటపడేయడం కోసం మన సమాజం అంతా పూనుకోవాలి. ఇటీవలనే ఒక ఏడాది క్రితం జాతీయ స్థాయిలో విద్యా విధానాన్ని ఎట్టకేలకు చాలా దశాబ్దాల తర్వాత ఒక మంచి విద్యా విధానాన్ని రూపొందించారు. ఆ రూపకల్పనలో కొంత పాత్ర నేను వహించాను. కస్తూర్రంగన్ కమిటీ కూర్చున్నది, ఆ కమిటీతో నేను సుదీర్ఘంగా కూర్చున్నాను. ఖచ్చితంగా నేను చెప్పగలను, పాఠశాల స్థాయిలో కానీ ఉన్నత విద్యా స్థాయిలో కానీ మంచి ప్రమాణాలకు అందడం కోసం చెప్పిన ఒక ప్రాతిపదికన ఏర్పాటు చేశాను. ఒత్తిడి తగ్గించడం, ఊరికి బట్టి పట్టడం, కాపీ కొట్టడం అవసరం లేకుండా విషయం అర్థం చేసుకుని ఆ విషయాన్ని అర్థం చేసుకున్న దాన్ని ఉపయోగించడం ప్రాతిపదిక అంటే ఒత్తిడి తగ్గుతుంది, సమాజంలో పనికి వస్తుంది. లేకపోతే పనికిరాని చదువు కాకుండా అలాగే అన్ని మామూలుగా మనం చెప్పే సబ్జెక్టులే కాకుండా ఇతర అంశాల్లోకి వెళ్ళటము, నచ్చిన అంశాలు ఎలక్టివ్ సిస్టమ్ అని చెప్పటం, ఆ ఎలక్టివ్స్లోకి వెళ్ళటము, అట్లాగే మరి ఇతర యాక్టివిటీస్. పూర్వం క్రాఫ్ట్, మాకు మా చిన్ననాడు కూడా క్రాఫ్ట్ మాస్టర్లు ఉండేవాళ్ళు, క్రాఫ్ట్ టీచర్ అని చెప్పారు. అట్లాగా దానిలో ఆసక్తిని బట్టి వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వటము, అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వటము, దానికి డిగ్రీ విద్యతో పాటు సమానమైనటువంటి ప్రతిపత్తి కల్పించడము. అంటే ఉదాహరణకి మీరు వొకేషనల్ ఎడ్యుకేషన్ 2 చేశారనుకోండి, క్రెడిట్స్ ఉంటాయి, ఆ క్రెడిట్స్ 50-60 వచ్చినాయనుకోండి, రేపు యూనివర్సిటీ డిగ్రీ చేయాలని మూసుబుట్టింది అనుకోండి, 60 క్రెడిట్స్ కూడా యూనివర్సిటీ విద్యకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, ఆ మిగతా క్రెడిట్స్ పూర్తి చేస్తే యూనివర్సిటీ డిగ్రీ వచ్చేస్తుంది. ఇట్లా రకరకాల అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా అమలయ్యి మనం కోపస్థ మండూకాలలాగా బావిలో కప్పల్లాగా మనం పట్టించుకోకుండా మన మానాన మనం పోతున్న పరిస్థితిని గమనించి, ఇవి కొత్తవేం కాదు ప్రపంచమంతా అవలవుతున్నవి, దాన్ని తీసుకొచ్చి మన దేశంలో పెట్టేందుకు విధానాన్ని రూపకల్పన చేశారు. కానీ అందమైన పేపర్ ఎంత అద్భుతంగా రాసినా కూడా అమలు చేయడంలో మన సమాజం మొత్తం పూనుకోవాలి. పాఠశాల విద్యలోనే మన దేశంలో 19 కోట్ల మంది పిల్లలు ఉన్నారు, 19 కోట్ల మంది పిల్లలు ఉన్నారు ఒక పాఠశాల విద్యలో. ఉన్నత విద్యలో మరొక 7-8 కోట్ల మంది 6-7 కోట్ల మంది ఉన్నారు. అంటే 25-26 కోట్ల మంది ఈ దేశంలో విద్యా సంస్థల్లో ఏ సంవత్సరమైనా చూస్తున్నప్పుడు కొనసాగుతున్నవాళ్ళు. ఇంత పెద్ద ప్రక్రియ, కొన్ని లక్షల మంది టీచర్లు, 10 లక్షల మంది టీచర్లు, మరి యాజమాన్యాలు, ఎన్నో ఉన్నాయి, అందరూ కలిసారు, అలాగే జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి. కాబట్టి ఒత్తిడి తగ్గించాలి అని చెప్పంటే మనకు ప్రత్యేకంగా నినాదాలు చేయక్కర్లా, ఇప్పటికే విధానం ఉన్నది, అది సరిగ్గా ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి విద్యా సంస్థలు అమలయ్యేట్టుగా సమాజం పూనుకోవాలి, పట్టించుకోవాలి. చాలా చోట్ల నాకు కాస్త మంచి ప్రమాణాలతో కొత్త రీతిన మరి ఒత్తిడి లేకుండా నిజమైన విద్య అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కొంతమంది, నాకు ఎక్కువ మంది లేకపోయినాడు. వాళ్ళందరూ నాకు చెప్తుంటారు, మేము ప్రయత్నం మొదలెడుతున్నా కూడా తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తుందండి, మాకు హోంవర్క్ ఇవ్వట్లేదు ఏంటి, వీళ్ళకి పరీక్షలో ర్యాంకుల సంగతి ఏమిటి, మీరు మరి ఏదో వీళ్ళకి అర్థం కావాలి, వీళ్ళకి విషయం తెలియాలి, మార్కులు ముఖ్యం కాదని చెప్పి అనుకుంటే అట్లాగా మరి మిగతా పిల్లలతో ర్యాంక్ అంటే సమాజంలో తల్లిదండ్రులు కూడా, ఇందాక మీరు ప్రారంభంలో పాడిన పాటలో చెప్పినట్టుగా తల్లిదండ్రులు పిల్లల కోసం పడేంత తపన మన సమాజంలో మరెవరు పడరు. తల్లిదండ్రులు చేసే త్యాగాలు మరెవరు చేయరు, కానీ అభద్రతా భావంతో, పిల్లలు ఏమైపోతారన్న భయంతో చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఆ ఒత్తిడి తెలియకుండానే వాళ్ళ మనసు ఒత్తిడి పెంచుకుంటున్నారు, పిల్లల మీద ఒత్తిడి పెడుతున్నారు. కాబట్టి సమాజానికి మీ పిల్లలు నిజంగా బాగుపడ్డామంటే ఇది కాదు, ఒత్తిడి ఉండటమే కాదు పనికి రాకుండా పోతున్నారు, పనికొచ్చే విద్య అందాలి, ఒత్తిడి తగ్గాలి, 2 ఏకకాలంలో సాధించిన అవసరము సాధ్యం అన్న విషయాన్ని మనందరం దేశంలో ప్రతి కుటుంబంలో చివరి మనిషికి కూడా అందేలా ప్రయత్నం చేయాలి. దానిలో మానస శాస్త్రజ్ఞులు కానీ, విద్యా సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరి పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది. ఇక రెండోది, తల్లిదండ్రులకి ఎంతసేపటికి మార్కులు ర్యాంకులు తప్ప పిల్లలేం నేర్చుకుంటున్నారన్నది స్పృహ లేదు. కొంతకాలం పోయా జ్ఞానోదయం అవుతుంది, పేద కుటుంబాలేమో 5-6 ఏళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా ఏమీ నేర్చుకోవట్లేదు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోయినా కూడా ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి ఈ పిల్లోడో పిల్లో పెద్దగా బాగుపట్టలేదు అర్థమవుతుంది. ఏం చేస్తున్నారు, ఇక మాన్పించేస్తున్నారు, వాళ్ళని తప్పట్లేం, ఎందుకంటే వాళ్ళు తెలుస్తుంది పేరుకు స్కూల్కి వెళ్ళటమే కానీ స్కూల్లో ఏం ఉపయోగం అనేది తెలుస్తుంది, ఏదో పని చేస్తాడని కూర్చోబెడుతున్నారు.
సంపన్న కుటుంబాల్లో కాస్త మెచ్చితే కుటుంబాలు ఏమవుతుంది, ఆ డిగ్రీ పూర్తయిన తర్వాత చాలా కుటుంబాలకు అర్థం అవుతుంది మావాడికి పేరుకు డిగ్రీ కానీ ఎందుకు కొరగాడు, పనికి రాకుండా పోతున్నారు. కొంతమందికే 120 మందికే పనికి వచ్చే విజయనతో ఈ నేపథ్యంలో ఈ మార్కులు ర్యాంకులు కాదు, ఏం నేర్చుకున్నారు జీవితంలో తమకు పనికొచ్చే రీతిన వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా, మీరు గమనించండి. కానీ ఈ పిచ్చి మార్కుల వేటలో వద్దన్న విషయాన్ని తల్లిదండ్రులకు అర్థం చేయాలి. పాపం తల్లిదండ్రులు తెలియక పిల్లల మీద భయంకరంగా ఒత్తిడి పెడుతున్నారు. చాలా మంచి మార్కులు వచ్చినా ఉన్నా కూడా బాగా చేశారు కూడా పక్కింటి ఎక్కువ వచ్చినాయి కదా నీకెందుకు రాడు, పిల్లలు చిన్నపోతున్నారు, ఒత్తిడి పెరుగుతున్నది, ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నారు. కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు మీరు అంతా చెప్పినట్టుగా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి కూడా కనిపిస్తున్నది. కొన్ని కుటుంబం నేను చూసాను, నాకు తెలుసు, ఒకే ఒక్క బిడ్డ ఉన్న కుటుంబాల్లో అన్ని కుటుంబంలో ఉండి కూడా మరి ఏదో పరీక్ష ఫెయిల్ అవుతానన్న భయంతో పిల్లలు ఆత్మహత్యకు ప్రయత్నం చేసే సందర్భాలు నాకు తెలుసు. కాబట్టి తల్లిదండ్రులు తెలియకుండానే పిల్లల మీద ప్రేమతోనే పిల్లల కోసం త్యాగాలు చేస్తూనే పిల్లలు బాగుపడాలన్న ఆసక్తి ఉంటూనే అభద్రతా భావంతో తెలియకుండా ఒత్తిడి తెస్తున్నారు. సమాజం చాలా పెద్ద ఎత్తున పూనుకోవాలి. ఇది ఆషామాషిగా జరగదు. ప్రతి కుటుంబంలో, మీ కుటుంబంలో, నా కుటుంబం, అందరి కుటుంబాల్లో కూడా మన పిల్లలు రేపు ఏమైపోతారు అన్న ఆందోళన లేని కుటుంబం మన దేశంలో లేదు. ప్రపంచంలో చాలా సమాజాలకి మనకున్న మంచి తేడా ఏమిటంటే పిల్లల కోసమే తల్లిదండ్రులు బతుకుతారు, పిల్లల కోసం అన్ని త్యాగాలు చేస్తారు, తమ అవసరాలు చంపుకునే సరే పిల్లల కోసం త్యాగాలు చేస్తారు. అది మంచి లక్షణం. కానీ ఆ పిల్లలు ఏమవుతారు అన్న బెంగతో భయంతో పిల్లల మీద ఒత్తిడి కూడా మనం చాలా ఎక్కువ తీసుకొస్తున్నాం. ఈ మొదటి భాగాన్ని కొనసాగిస్తూనే పిల్లల మీద ప్రేమని త్యాగాలని కొనసాగిస్తూనే పిల్లల మీద ఒత్తిడి తగ్గడం కోసం సమాజంలో చాలా విస్తృతమైన చర్చ జరగాలి. సాహిత్యం కానీ, కళారూపాలు కానీ, సినిమాలు కానీ, మానస శాస్త్రజ్ఞులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, పౌర సమాజంలో నాయకులు కానీ మనం అందరం కూడా పూనుకోవాలి పెద్ద ఎత్తున. ఇది ఒక్కరోజు 1 గంటలో జరిగే పని కాదు. ఇక మూడోది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అభిరుచి ఉంటుంది, ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. మీరు తెలుగునాడు చూస్తే ఇప్పుడే కాదు, 40 ఏళ్ల క్రితం నుంచి, 50 ఏళ్ల క్రితం నుంచి, 50-60 ఏళ్ల క్రితం నుంచి మేము స్కూల్లో ఉన్న కాలం నుంచి 2 తెలుసు తెలుగు సమాజానికి. మీ పిల్లోడో మీ పిల్లో డాక్టరా ఇంజనీర్ ఇంకేమీ లేవు అసలు, వృత్తులు కానీ సమాజానికి పనికొచ్చే అవసరాలు కానీ ఇంకేం లేవు మా సమాజం దృష్టిలో. ఇంత చేసే ఇంజనీర్ అయిన తర్వాత 170 మందికి ఇంజనీర్ తర్వాత ఉద్యోగాలు లేవు, నైపుణ్యం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి డిగ్రీ పొందిన తర్వాత ఇంట్లో బాబు స్కూటర్ బాగోలేదు చూడు కొంచెం అని చెప్పంటే, చేసింది మెకానికల్ ఇంజనీర్, స్కూటర్ బాగోలేదు చూడు అని చెప్పంటే ఆయన స్కూటర్ నా కుర్ర ఎక్కడ తీసుకెళ్తాడు, పక్కనే ఉన్న నిరక్షరాస్యుడైనటువంటి మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. అక్షరజ్ఞానం లేకపోయినా ఇంకో మెకానిక్ దగ్గర నేర్చుకున్నాడు, ఎంతో కొంత స్కూటర్ని ఇంజిన్ ఓపెన్ చేయడం, ఆ సమస్యను చూడడం, పరిష్కారం చేయడం కొంతనే తీర్చుతాడు, అతని దగ్గర తీసుకుపోతున్నాం. ఇంకేం విద్య ఇది, డిగ్రీ విద్య అయినా కూడా దానికే పంపుతున్నాం సమాజంలో ప్రతిష్టనో మరొకటో పిచ్చి ఆలోచనతో. అలా కాకుండా ఎన్నో రకాలైనటువంటి విద్యలకి నైపుణ్యాలకి అవసరం ఉన్నది సమాజంలో. వాళ్ళకి ఏది నచ్చితే ఆ రంగంలో పనిచేస్తే వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు, వాళ్ళకి శ్రమ తెలియదు, సంతోషంగా కష్టపడతారు, నేర్చుకుంటారు, సమాజానికి పనికొస్తారు, ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటారన్న విషయాన్ని మన సమాజంలో మనం నేర్పాలి. చాలా దేశాల్లో ఆ పిల్లలు, మీరు ఎలాంటి కుటుంబం నుంచి వచ్చినా సరే ఆ పిల్లల అభిరుచిని బట్టి మనం ముందు ఊహించలేనటువంటి రకరకాల విద్యలకి వృత్తులకి వాళ్ళ పిల్లలు శ్రద్ధపడితే తల్లిదండ్రులు దాన్ని ఆహ్వానిస్తారు, దాన్ని ఆమోదిస్తారు. మన దేశంలో పెద్ద విషాదం, మన పిల్లాడు డాక్టర్ ఇంజనీర్ కాకుండా ఇంకో దానికైనా వెళ్తాను అని చెప్పి అంటే మన పిల్ల చాలా చాలా తప్పు చేసినట్టుగా, మన కుటుంబం కుప్పకూలిపోయినట్టుగా, మన బతుకే నిరర్థకమైపోయినట్టుగా ఆ ఇంట్లో నైరాశ్యం అలుముకుంటుంది. ఇది పోవాలి. సమాజానికి బహుముఖమైన ప్రజ్ఞలు కావాలి, ఇంజనీరింగ్ కావాలి, వైద్యం కావాలి, ఖచ్చితంగా కావాలి, దాని అనుమానం లేదు. అవి కూడా పనికొచ్చే రకంగా కావాలి, సమాజానికి పని కావాలి, తమకు తాము పని కావాలి, ఉపాధి రావాలి, ఆదాయం పొందగలగాలి, జీవితంలో తృప్తి ఉండాలి. కానీ మరెన్నో రకాలైన వృత్తులు, వ్యాసంగాలు, వ్యాపకాలు ఇవన్నీ సమాజంలో అవసరం. ఎన్నో రంగాల్లో విపరీతమైనటువంటి వైఫల్యాన్ని మనం చూస్తున్నందుకు నైపుణ్యం లేక, కనీస స్థాయిలో ప్రమాణాలు లేక, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పంటే చాలా చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించాల్సి వస్తుంది. డిగ్రీలు ఉన్న అందరికీ బ్రహ్మాండమైన డిగ్రీలు కనిపిస్తాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనిపిస్తాయి, కొంత డాక్టరేట్ కూడా ఉంటాయి, ఎందుకు కొరగా? నిజంగా ఉన్నత స్థాయిలో పనిచేయాలి, మేధస్సుకు పని మెదడుకు పని పెట్టాలని చెప్పి అన్నట్టయితే చాలా కొద్దిమంది పనికి వస్తారు. ఎవరినైనా అడగండి, భారతదేశంలో పారిశ్రామిక దగ్గర నుంచి నేను నడిపే సంస్థలు లాంటి ఆ సంస్థ నడిపేవాడు దాకా ఎవరినైనా అడగండి, మీరు పనికొచ్చే వాళ్ళని ఎంపిక చేయడం తల ప్రాణం తక్కువస్తుంది. ఉద్యోగార్థులు 100,000 మంది ఉన్నారు, ఉపాధికి పనికొచ్చే వాళ్ళు, ఆ ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహించగల వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు.
దాని దృష్టిలో ఉంచుకుని అభిరుచి ఉన్నది ఏది ఉంటే అది ఆ రంగంలోకి ప్రవేశపెట్టండి అన్న విషయం తల్లిదండ్రులకు అర్థం కావాలి. అలాగే ఆ రంగాల్లో శిక్షణ పెంచాలి. మన విద్యా సంస్థలు కూడా డిమాండ్ని బట్టి వస్తాయి కదా. కాబట్టి గిరాకీ ఎక్కడైతే ఇంజనీరింగ్కో మెడిసిన్కో ఉందో వాటి చుట్టూ తిరుగుతున్నాయి పోటీ పరీక్షల దగ్గర నుంచి ఆ విద్యా సంస్థల దాకా. అలా కాకుండా రకరకాల నైపుణ్యాలను పెంచేటువంటి విద్యా సంస్థలు పెరగారు ఒక పక్కన సప్లై. ఇక్కడ తల్లిదండ్రులు అభిరుచిని గమనించి పిల్లల ఆసక్తిని గమనించి బలవంతంగా వాళ్ళ మీద రుద్దకుండా అభిరుచి లేని అంశాలు ఎక్కడ అభిరుచి ఉందో అక్కడ సమాజాన్ని పెనుకొచ్చే రకంగా పెరిగేట్టుగా మనం తోడ్పడాలి. దీనికి పెద్ద ఎత్తున మానస శాస్త్రజ్ఞులు కానీ మిగతా వర్గాల వారు కానీ సమాజంలో తల్లిదండ్రుల మనసులోకి చొరబడాలి. నాలుగోది, మనం ఎన్ని చేసినా కూడా కొన్ని సందర్భాల్లో విద్యారంగంలో స్పర్ధ ఉంటేనే కదా విద్య ఎంతో కొంత పోటీ తెలియని పోటీ ఉంటుంది, బాగా చేయాలని కసి ఉంటుంది. మరి ఏ రకంగా పెట్టినా కూడా పరీక్షల పద్ధతి మారాలి సమానంగా విద్యా విధానంలో చెప్పింది అదే నారాయణ పోరాటం ఉన్నది. కానీ మార్చినా కూడా బట్టి పట్టాలనే ఒత్తిడి ఉండదు, కానీ విషయం అర్థం చేసుకోవాలి ఉపయోగించాలనే ఒత్తిడి ఎంతో కొంత ఉంటుంది తప్పదు. కాబట్టి అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాలు అరుదైన సందర్భాల్లో ఆ డిస్ట్రెస్ గురి కావచ్చు. నేను వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు వైద్యంలో మరీ కఠినమైన పరీక్షలు ఉంటాయి, చాలా గుర్తుంచుకోవాలి ఎలాంటి సబ్జెక్టుల్లో అసలు ప్రపంచంలో ఏ మనిషికైనా సరే దిగులు వచ్చేస్తుంది, కొన్ని పదుల వేల అంశాలు గుర్తుంచుకోవాలి. అది మానవ మాత్రకి ఎవరికి సాధ్యం కాదు. సహజంగానే పరీక్ష వచ్చినప్పటికి మతిమరుపు, భయము, ఆందోళన ఇవన్నీ వస్తాయి. వైద్య విద్యార్థులుగా అంటే మామూలుగా ప్రతిభావంతులైన విద్యార్థులు, కష్టపడే విద్యార్థులు, క్రమశిక్షణ ఉన్న విద్యార్థులు, ఆ స్థాయిలో కూడా ఎన్నో సందర్భాల్లో భయాందోళనలు ఉన్నాయి పరీక్షలకు ముందు. మరి ఎన్ని రకాలైనటువంటి చాలా విచిత్రమైన విన్యాసాలు ఉంటాయి మీరు ఊహించలేరు. కాబట్టి ఇది మానవ సహజం. అలా ఉన్నప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా చేయాలి, అలాంటి సందర్భాల్లో కొంచెం మనం ఊరటవడం, కౌన్సిలింగ్ చేయటము, ఇది అందరికీ ఉంటుందయ్యా. ఇవాళ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి సర్జన్స్ కానీ ఫిజిషియన్స్ కానీ వాళ్ళందరూ దీని ద్వారా వెళ్ళారు, మనం భయపడక్కర్లేదు అని చెప్పిన ధైర్యాన్ని ఇవ్వటము. నేను స్కూల్లో ఉండగా, ప్రాథమిక పాఠశాలలో ఉండగా నాకు హై స్కూల్ బిల్డింగ్ చెరువు అవతలు ఉండేది. ఆ బిల్డింగ్ చూడగానే హై స్కూల్ ఏం జరుగుతుందో తెలియదు. ఏం ఊహించుకున్నావాడి నేను, హై స్కూల్కి వెళితే ఒక్కరోజు ఒక్క పాఠంలో ఒక్క తప్పు కూడా ఉండకూడదు అనమాట మన దగ్గర అనుకున్నవాళ్ళం. నాకు నమ్మకం ఉంది పెద్ద తప్పులు ఏం దాదాపు ఉండవని, కానీ ఒక్క తప్పు కూడా దొరకకుండా ఉంటుంది ఒక్కరోజైనా, ఒక్కరోజు ఒక్క పాఠంలో తప్పు జరిగినా కూడా తప్పుతావేమో అని నా ఊహ. నాలుగో తరగతి ఐదో తరగతి 7-8 సంవత్సరాల వయసులో నా ఊహ ఏంటంటే ఒక్కరోజు ఒక్క పాఠంలో ఒక్క తప్పు చెప్పినా కూడా ఫెయిల్ అయినట్టే కాబోలు అనుకునేవాడిని. కానీ ఒక క్షణం ఆలోచించేవాడిని, మరి అందరూ పాస్ అవుతున్నారు కదా, మరి మనం ఎందుకు పాస్ కాము అనుకున్నామండి. ఎందుకంటే తెలియని సందర్భంలో ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు, భయాలు, ఆందోళనలు ఉంటాయి ప్రతి బిడ్డ మనసులో. అప్పుడు కౌన్సిలింగ్ కానీ, మరి మెంటర్షిప్ కానీ, అప్పుడే హై స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు మనతో కూర్చుని మాకేమీ రాదయ్యా అయినా కూడా నేర్చుకోగలిగాము, మీ అందరూ అలవాటుగా చేయగలుగుతారు, కొంచెం పద్ధతులు చేయండి చెప్పాను అనుకుంటే కూడా ధైర్యం వస్తుంది, భయం తగ్గుతుంది. ఇది కేవలం ఆ స్కూల్లో, ఆ పాఠశాలలో టీచర్కి, తల్లిదండ్రులకి, బిడ్డకి సంబంధం కాకుండా పూర్వ విద్యార్థులు కానీ, మరి స్వచ్ఛంద సంస్థలు కానీ, మానసిక శాస్త్రజ్ఞులు కానీ ఆ మెంటరింగ్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం. మనలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, ఈ వ్యవస్థ అయితే లక్షల మంది వచ్చారు, వాళ్ళందరూ కూడా చాలా అలవోకగా మనసు పెడితే సాధించగలిగారు, మనం అందరం సాధించగలం అని చెప్పిన ధైర్యాన్ని ఆ బిడ్డలకు కలిగించగలగాలి. అది లేకపోతే ఒంటరితనం వస్తుంది, చివరికి ఒక చాలా భయాందోళనలు బాగా ఉన్నప్పుడు, మన బలహీనమైన మనస్సులుగా ఉన్నప్పుడు ఆ క్షణంలో దేనికైనా ఆత్మహత్యకు పాల్పడడం ఒకసి, అది లేకపోయినా కూడా మనసంతా కూడా గందరగోళం కావచ్చు, డిప్రెషన్ గురి కావచ్చు. మన దేశంలో దాదాపు 100 మందికి డిప్రెషన్ ఉందని చెప్తున్నారు. కొంతమందికి దీర్ఘకాలం ఉంటుంది, కొంతమందికి తాను మీకు నాకు కూడా ఎప్పుడొకప్పుడు ఇవాళ డిప్రెస్డ్గా ఉంది అనుకునే వాళ్ళు ఉంటారా, ఇవాళ మనసు బాగోలేదు అని అనేవాళ్ళు ఎవరన్నా జీవితంలో ఉంటారా, ఆ సందర్భాన్ని బట్టి ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని నుంచి బయటపడతాం మనం, అలాగే మన కుటుంబాలు కానీ చుట్టూ ఉన్నాడు కానీ ఆహ్లాదకర వాతావరణం సృష్టిస్తారు, భరోసా ఇస్తారు, మనకు కూడా దాని నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అంచేత ఇది ఏదో తీవ్రమైన మనోవ్యాధిగా కాకుండా దాని నుంచి బయటపడే ఏర్పాటు మనం చేయగలగాలి. ఇక చివరగా పిల్లలకి ముఖ్యంగా మనం నేర్పవలసింది నా దృష్టిలో, జీవితంలో పాఠాలు, పుస్తకాలు, పరీక్షలు పక్కన పెట్టేసి వ్యాయామం లాంటివి కూడా అది కాకుండా ఇంకా 2 విషయాలు అర్థం కావాలి. ఒకటి, మన జీవితానికి అర్థం ఏమిటి, అసలు జీవన సాఫల్యము అంటే ఏమిటి, ఎందుకు మనిషి మనుగడ. ఇప్పుడు మనిషికి మాత్రమే ఈ ప్రశ్న ఉదయిస్తుంది మనసులో, ఇంత విశాలమైన విశ్వంలో మనకు తెలిసినంత వరకు ప్రాణకోటి ఉన్నది కేవలం ఇంత చిన్ని భూగ్రహం మీద. ప్రపంచంలో, విశ్వంలో చాలా ఒంటరిగా ఎక్కడో విశ్లేషించినటువంటి ఒక చిన్న రాయి మీద, ఈ భూమి అనే రాయి మీద మాత్రమే జీవరాశి ఉంది. ఇంకెక్కడ ఉందని మనకు తెలియదు, ఇప్పటిదాకా తేలలేదు.
ఒకవేళ ఉందని తెలిసినా కూడా మనం ఊహించినంత సుదూరంగా ఉంటుంది అక్కడ. కాబట్టి మన ఏమిటి జీవం, మన మనుగడ ఏమిటి, మరి వ్యక్తిగా మన భవిష్యత్తు ఏమిటి, మానవాళిగా మనం ఏమిటి అనే సందేహాలు కలుగుతాయి. మనిషికి మాత్రమే ఎప్పుడైతే ఈ దేవుడు కానీ ప్రకృతి కానీ ఈ ఆలోచించే శక్తిని, ఈ అవగాహనని, అవేర్నెస్ని, చైతన్యాన్ని ఇచ్చినాయో, మరి అక్కడి నుంచి ఇవన్నీ వస్తాయి. దాన్ని ఎదుర్కోవటం ఎట్లా, జీవన సాఫల్యం అంటే ఏమిటి, దానికి వివిధ రూపాల్లో హేతుబద్ధంగా వాళ్ళ మనసుల్లో భావాలు చిన్నాడు ప్రవేశపెట్టగలగాలి. రెండోది, మన సమాజంలో ప్రత్యేకంగా ఈ కులం, మతం, భాష, ప్రాంతం, ఇటీవల కాలంలో పార్టీ కూడా ఒక కులంలాగా మతంలాగా తయారైపోయింది. విభజనలు సృష్టించి అసలే అశాంతితో ఉన్నటువంటి కాలంలో, ఎదుగుతున్న కాలంలో గోల్డ్ని భయాందోళన ఉంటాయి, మరిన్ని గందరగోళాలు సృష్టించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాం ఆ పిల్లలను. చాలా హాయిగా నింపాదిగా నవ్వుతూ తుడుతూ ఆదర్శంగా ఉండవలసిన కాలంలో పెద్దవాళ్ళ దాకా ఈ దుర్మార్గ భావనలు, మూర్ఖ భావనలు పడి వాళ్ళు తమకే సమాజానికి బోళ్ళంత హాని చేస్తున్నారు. కాబట్టి మానవాళి మూలాలు ఏమిటి, మనం ఎక్కడున్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఒంటి రంగు ఏదైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, మనందరం కూడా ఒకే మూలాల నుంచి వచ్చామన్న మౌలికమైన శాస్త్రీయ విషయం ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ 190 మందికి స్పష్టంగా తెలియదు. కొన్ని కాలేజీలకు వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో అసలు కులం స్పృహ కానీ మతం వర్గం ఇలాంటి భావం ఉండదని నేను నమ్మాను. కానీ చాలా సందర్భాల్లో కులం కారణంగా కాలేజీల్లో కూడా విభజనలు, ఈ కులం అంటే అక్కడ ఉండి, ఈ కులం అంటే అక్కడ ఉండి, ఇంకా మీరు జీవితం నరకంకాకేమవుతుంది. కృత్రిమమైన అడ్డుగోడలు సృష్టించుకుంటే, మిమ్మల్ని మీరు గదిలో బంధించుకుంటే జీవితం నరకం కాక మానసిక రుగ్మతలు కాకేమవుతాయి. కాబట్టి రెండు, జీవన సాఫల్యం అంటే ఏమిటి, జీవితానికి అర్థమేమిటి, దానికి ఫలానా నిర్వచనం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం ఇస్తారు. మనం కనీసం వాళ్ళు సొంతంగా దాన్ని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉండేవాలి. రెండోది, మనిషి మనుగడ ఎట్లా జరిగింది, ప్రపంచంలో వివిధ స్థాయిల్లో ఇన్ని కులాలు, మతాలు, వర్గాలు, వంటి రంగులు ఎట్లా వచ్చినాయి, ఈ రెంటి మీద కొంత చర్చ పెట్టి అర్థమేట్ చేస్తే జీవితంలో ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది, జీవితం పట్ల సరైన దృక్పథం ఉంటుంది, నిరాశను దూరం చేసుకోగలుగుతారు. నా దృష్టిలో ఈ రెండు కూడా పాఠ్యాంశాల్లో చర్చాల్సిన అవసరమే లేదు, దాని గురించి ఎంతో కొంత అవగాహన పెంచే విద్య కావాలి మన దేశం. మీరంతా చేస్తున్న ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను. ఇది బృహత్ ప్రయత్నం, కొన్ని 10 కోట్ల మంది విద్యార్థులు, యువత, యువతకు సంబంధించింది. ఒక విద్యనే విద్యారంగాన్ని తీసుకున్నట్టయితే మరి భవిష్యత్తుని శాసించేటువంటిది. ఆ వయసులో మనుషులు దిగాలు పడ్డా, ఆత్మహత్యలకు పాల్పడ్డా, ప్రాణాలు కోల్పోవడం అంతకంటే దారుణం, తల్లిదండ్రులు బతకుండగా పిల్లలు బలవన్మరణానికి పాల్పడడం కంటే అంతకంటే విషాదం కోట్లేదు. కొన్ని ఆత్మహత్యలకు అందరూ పాల్పడ్డారు, మరి మిగతా వాళ్ళందరూ కూడా మనసులో విషాదాన్ని కమ్ముకున్నట్టయితే, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినట్టయితే సమాజం అంతా అల్లకల్లో అవుతుంది. మనకున్న ఒక చాలా పెద్ద మానవ వనరులు, గొప్ప మానవ వనరులు వృధా అయిపోతుంది. కాబట్టి ఆ వృధాను అరికట్టి ఈవేళ అద్భుతమైన కాలంలో మనం ఉన్నాం. ప్రపంచ చరిత్రలో ఏనాడూ చూడనంత అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు, అన్ని రకాల పరిజ్ఞానాలు, అన్ని రకాల సాంకేతిక విజ్ఞానాలు, వాటిని మనం సొంతం చేసుకుని దాని నుంచి ఆనందాన్ని అనుభవించడం కోసం కావలసిన వనరులు పుష్కలంగా ఉన్న కాలంలో ఉన్నాం. ఇవాడ మానవ సమాజంలో మనం పరిష్కరించలేని సమస్య లేదు. గ్లోబల్ వార్మింగ్ దగ్గర నుంచి, భూగోళం భూతాపం దగ్గర నుంచి, మనం చుట్టూ చూసే సమస్యల దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారాలు నిర్దిష్టంగా ఉన్నాయి, వనరులు ఉన్నాయి, సాంకేతిక విజ్ఞానం ఉంది. కాబట్టి అందమైన కాలంలో ఉన్నాం. ఈ సమస్యలను ఎదుర్కొని పరిష్కారం సాధించడం ఒక రకంగా మనకు అవకాశం, ఒక ఛాలెంజ్, అదొక సమస్యగా భావించకూడదు. కాబట్టి ఈ కాలంలో ఈ నైరాశ్యాన్ని అరికట్టి, ఈ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఆత్మస్థైర్యాన్ని నింపి, బలవంతాలకు పాల్పడడం కానీ, లేకపోతే దిగులు పడి తమ జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవడం కానీ, లేకపోతే తమ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేయడం కానీ, అది లేకుండా ఒక సమన్వయ వాతావరణం, సామరస్య వాతావరణంలో సమాజంలో సమన్వయాన్ని సాధించి, వ్యక్తికి ప్రకృతికి మధ్య సమతూకాన్ని పాటించి జీవన సాఫల్యాన్ని పొందే ప్రయత్నాన్ని మనం చేస్తామని మనసారా ఆశిస్తూ, మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీకు నమస్కరిస్తూ నేను సెలవు ఇస్తున్నాను.